సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో ఏసీఎఫ్ ఆధ్వర్యంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఏసీఎఫ్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఫోటోకి పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఏసీఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు కస్తాల రామకృష్ణ చక్రవర్తి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట అభివృద్ధి పథకాలు చూసి ప్రజలు మళ్లీ తెలంగాణకు ఓట్లు వేసి గెలిపించారని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీఎఫ్ నాయకులు నరసింహారావు, యాకూబ్, ధనుంజయ్, సైదులు, వెంకటేష్, మహేష్, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, స్పైసీ రెడ్డి అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. పోయి నువ్వు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, నరేష్ సైరి రెడ్డి గారి నాయకత్వం, నరేష్ సైరి రెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా బ్రహ్మరథం పెట్టినారు. మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చి ముఖ్యమంత్రిని చేయడం చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు కేసీఆర్ గారి పథకాలు ప్రతి ఒక్క ఇంటికి చేరడం వల్ల అత్యధిక మెజారిటీతో రాష్ట్ర స్థాయిలో ఘన విజయం సాధించినారు. ఈరోజు మనం చూస్తున్నట్లయితే ప్రతి ఇంట్లో ఒక తాత చెప్తూ ఉన్నాడు చాలా సంతోషకరంగా, కేసీఆర్ గారు నాకు కంటి పరీక్షలు చేయించి కళ్ళద్దాలు ఇచ్చి మంచి చూపును అందిస్తూ ఉన్నారని ఒక చాలా సంతోషకరంగా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక అవ్వ చెప్తా ఉంది తనకు 200 పింఛను పోయి 1000 రూపాయలు పింఛన్ అయింది, మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే 2000 రూపాయలు పింఛన్ చేస్తా అని చెప్పి చాలా సంతోషకరంగా చెప్తా ఉన్నారు ఈరోజు. అదేవిధంగా ఒక ఆడబిడ్డ చెప్తా ఉంది తన పెళ్ళికి కళ్యాణ లక్ష్మి రూపంలో 1000 రూపాయలు చొప్పున కేసీఆర్ గారు ఇచ్చినారని చాలా సంతోషకరంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇంటికి 24 గంటల కరెంటు రావటం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి చాలా సంతోషకరంగా ఉంటున్నాడు. హాస్టల్లో ఉన్న విద్యార్థులు లడ్డు బియ్యంతో అన్నంతో ఇబ్బంది పడటం వల్ల ఇప్పుడు కేసీఆర్ గారు సన్న బియ్యం ఇస్తున్నారని చాలా సంతోషకరంగా చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క తల్లి చెప్తా ఉంది కేసీఆర్ గారు కిట్ రూపంలో 12000 రూపాయలు ఇచ్చి మమ్మల్ని అందరికీ సంతోషంగా చూస్తున్నారు అని చెప్పి ఒక రైతన్న చెప్తా ఉన్నాడు తన పెట్టుబడుల రూపంలో కారుకి 4000 రూపాయలు ఇస్తూ ఉన్నారు కేసీఆర్ గారు అని. అదేవిధంగా ఈసారి 5000 రూపాయలు చేస్తారని చాలా నమ్మకంతో కేసీఆర్ గారు గురించి చాలా సంతోషకరంగా చెప్తా ఉన్నారు. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలు బ్రహ్మరథం పట్టడం వల్ల ఈరోజు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో శానంపూడి సైరెడ్డి గారు 85000 ఓట్ల మెజారిటీతో నైతికంగా విజయం సాధించినారని ఈరోజు ఏసీఎఫ్ ఆల్ కేటగిరీస్ ఫెడరేషన్ తరఫున మేము చెప్తా ఉన్నాం. సైదిరెడ్డి గారు మంచి వ్యక్తి మేము చెప్పడం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని హుజూర్ నగర్ను కూడా సైదిరెడ్డి గారు మంచి వ్యక్తి, లోకల్ వ్యక్తి అని మేము ప్రచారం చేయడం జరిగింది. ప్రజలందరూ ఆలోచించాలి, సైదిరెడ్డి గారి వల్లనే అభివృద్ధి అనేది ముందు జరగబోతూ ఉంది హుజూర్ నగర్లో. సైదిరెడ్డి గారు మనతో ఉంటానని
పదే పదే చాలాసార్లు చెప్పడం జరిగింది. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సైరెడ్డి గారికి మళ్ళీ అవకాశం వస్తే ఇవ్వాల్సిందిగా నియోజకవర్గ ప్రజలను, హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజల్ని మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఆల్ కేటగిరీస్ ఫెడరేషన్ ఏసీఎఫ్ తరఫున మేము ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి అనంతరం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన హుజూర్నగర్ మన సైదిరెడ్డి.